నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడానికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే ఎవరైతే తన సామాజిక వర్గం అని అనుకున్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం కొన్ని సామాజిక వర్గాలు తన పక్కనే ఉంటాయని అనుకున్నారు కానీ ఈసారి ఓడిపోవడానికి రెడ్డి సామాజిక వర్గమే తన ఓటమికి కారణం అనేలాగా అనిపిస్తుంది అందులో వాస్తవం ఉందంటారా మరి ఇప్పుడు ఓటమి మీద రకరకాలుగా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం రకరకాలుగా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో కాసు మహేశ్వర రెడ్డి బయటకు వచ్చేసి ఆ నోరు పారేసుకున్నటువంటి ఎమ్మెల్యేల కారణంగానే ఓడిపోయాము అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడిని లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగానే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కారణంగా కూడా ఓడిపోవడం జరిగింది అధికారం కోల్పోవడం జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు అది కూడా ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కమ్మ సమాజ వర్గంలో ఉండేటువంటి కొడాలని వంశీ లక్ష్మీ పార్వతిని ఇలాంటి వాళ్ళందరూ కలిసి దురుసుగా ఓడిపోయారు అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే మరికొంతమంది ఏమంటున్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధం లేకుండా నోరుబారు చేసుకునేటువంటి టీం ఒకటి ఉంది రోజా అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నాని కొడాలి నాని వంశీ వల్లవ్నేని వీళ్ళ వీళ్ళందరూ నోరు పారేసుకున్నారు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖరు ఇలాంటి వాళ్ళందరూ నోరు పారేసుకున్నారు నోరు పారేసుకొని సమాజంలో ఏ హావం కలిగేలాగా చేశారు దాని ఫలితమే ఈ ఓటమి అనేది కొంతమంది చెప్తూ ఉన్నాడు అసలు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ఈవీఎం ఏది జరిగింది నన్ను మా అవ్వలో తాతలు అభిమానం ఎక్కడికి పోయింది అక్కా చెల్లెంలో ప్రేమ ఏమైపోయిందో తెలియట్లేదు ఏదో జరిగింది ఆధారాలు లేవు కాబట్టి నేను అది నిమోసం చేయ జరిగిందని చెప్పలేను అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిట్టూర్చాడు ఇవన్నీ ఒక ఎత్తే ఇప్పుడు తాజాగా వస్తుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అంత అధ్యయనం చేసుకున్న తర్వాత అసలు రెడ్డి సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డి ఓడించింది అధికారం నుంచి దించేసింది రెడ్డి సామాజిక వర్గమే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మరికొంతమంది ఇప్పుడు లేటెస్ట్ గా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరం అయింది తన సొంత సామాజిక వర్గం అని చెప్పుకుంటుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డి సామాజిక వర్గం కాదు జగన్మోహన్ రెడ్డి అనేది రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నారు జనరల్గా రెడ్డీస్కి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లకి కొన్ని కొన్ని ఇలా క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ జగన్మోహన్ రెడ్డిలో లేవు అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర జేసీ దివాకర్ రెడ్డి కానీ లేదా రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్లు కానీ వీళ్ళందరూ ఇక్కడ అక్కడ రాయలసీమ వాళ్ళే కదా పైగా కడప జిల్లా రెడ్డి లాంటి వాళ్ళు డిఎల్ రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళు రెడ్డీస్ కాదు వాళ్ళ ఇంటి పేరు ఎవ్వరికీ లేదు ఎదుగురి సంధింటి అనేది ఎవరికీ లేదు వాళ్ళు రెడ్లు కాదు రెడ్డి అనేటువంటి ఒక ట్యాక్ దగ్గరించుకొని రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు తరతరాలుగా అనేది జగన్మోహన్ రెడ్డి మీద చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఇప్పుడు రెడ్డి అనేది సహజంగా ఎవరైనా పెట్టుకుంటారు ఆ పదాన్ని ఇప్పుడు రఘువీర రెడ్డి ఉన్న రాయలసీమ ఆయన బేసికల్గా సామాజిక వర్గం యాదవ్ ఇలా బీసీ సో అలా పెట్టుకుంటారు ఎవరైనా అలానే ఈ వీళ్ళ ఇంటి పేరు ఎవరికి లేదు అసలు రెడ్డి సామాజిక వర్గంలో వీళ్ళ ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి వీళ్ళు అసలు రెడ్లు కాదు అనేది మైసూరా రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే డిఎల్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట దానికి బలం చేకూరేలా జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు మా రెడ్డిస్ అయితే ఇలా చెయ్యరు ఇలా దోపిడీలు చేయరు సమాజ సేవ చేస్తారు ఎప్పటి నుంచో ఉన్నారు బెజవాడి బాబిరెడ్డి లాంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు సో వాళ్ళ వ్యవహార శైలి వేరేగా ఉంటుంది ప్రజాసేవ దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తప్పితే ఇలా దోపిడీలు చేయటం దో ప్రజా సంపదను దోచుకోవటం మైనింగ్లు దోచుకోవటం అడ్డగోలుగా చేసేటువంటి వ్యవహారాలు చెయ్యరు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఇంకోటి ఏంటంటే కడప ఉండేటువంటి రెడ్లీలకి మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా జిల్లాల రెడ్లకి చాలా సారూప్యత లేదు చాలా దూరంగా ఉంటుంది సారూప్యత సో అందుకే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే కనుక కడప రెడ్డి సామాజిక వర్గానికి పెళ్లి సంబంధాలకు ఇవ్వడానికి కూడా కొంచెం వెనకాడేవాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ కర్నూలు జిల్లా వాళ్ళు కానీ అక్కడ అనంతపురంలో అసలు కలిసేవాళ్ళు కాదు అది వేరే అన్నట్టుగా ఉండేది సో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే కడప జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం మిగతా జిల్లాల రెడ్డి సామాజిక వర్గంతో కొంచెం దగ్గరగా రావడానికి మెలగడానికి అవకాశం ఏర్పడింది అంతకు ముందు అసలు కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గం కానీ మిగతా జిల్లాలో ఈవెన్ కర్నూలు జిల్లా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కడప జిల్లా రెడ్డితోటి అంత ఇరవై సంవత్సరాల క్రితం నేను చెప్పేది ఈ మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అందరూ కొంత దగ్గర అయ్యారు కానీ అంతకుముందు గ్యాప్ ఉండేది అది రాజకీయ పరమైన గ్యాపా లేకపోతే ఆర్థిక పరమైన గ్యాపా అనేది పక్కన పెడితే సామాజిక వర్గం ఒకటే అయినప్పటికీ కూడా గ్యాప్ అయితే ఉండేది అక్కడ సో ఈసారి ఎన్నికల్లో ఆ గ్యాప్ మరింత పెరిగింది జగన్మోహన్ రెడ్డి కారణంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీరు రెడ్డి సామాజిక వర్గానికి ఎవరై కొన్ని కొన్ని క్వాలిటీస్ ఏదైతే ఉంటాయో అవి లేవు అనేది వాళ్ళు చెప్పేది వైఎస్ఆర్ రెడ్డి డిఎల్ రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చెప్పేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు రాజశేఖర రెడ్డి అందరిని కలుపుకొనిపోయేటువంటి పోయేటువంటి ప్రయత్నం చేశారు ఆయన మీద కూడా ఆయన జీవితం మొత్తం అసంతృప్తి నాయకుడిగా పేరుంది రాజశేఖర రెడ్డికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద కానీ అనేక మంది మీద ఆయన అసంతృప్తి అసంతృప్తిగా అసహనంగా ఉండేవాడు ఎప్పుడు అసమ్మతి రాజకీయాలు చేసేవాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గంతో కలిసి రాజకీయాలు చేయలేదు ఆయన ఆయన సొంతగా ఒక అసమ్మతి నాయకుడిగా ఉండేవాడు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు రాజకీయంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు చివరిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా రెడ్డి సామాజిక వర్గం ఆయన అసంతృప్తి నేత అనేటువంటి ఆ ముద్ర పోయింది సీఎం అయిన తర్వాత సీఎం కాకముందు ఆయనకి అసంతృప్తి నాయకుడు అసమ్మతి నాయకుడు అని పేరుండేది ఇప్పుడు పి జనార్దన్ రెడ్డికి కలిసి వచ్చేవాడు కదా పి జనార్దన్ తోటి అసలు కలిసి ఉండే ఆయన ఎప్పుడే వ్యతిరేకిస్తుండేవాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ఒక మంచి నాయకుడిని ఆయన వ్యతిరేకించేవాడు రాజశేఖర రెడ్డి తర్వాత నల్లపురెడ్డి రెడ్డి ఆయన్ని వ్యతిరేకించేవాడు రెడ్డి ఆయన్ని వ్యతిరేకించేవాడు నెల్లూరు జిల్లాకి లేదా కర్నూలు జిల్లాకు సంబంధించిన రెడ్లు మొదటి నుంచి రాజకీయంగా ఆధిపత్యం ఉండేది అగ్రవాగన్ ఉండేవాళ్ళు నేను నేదుర్మల జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరినీ వ్యతిరేకించిన లీడర్ ఎవరైనా ఉంటే అంటే రాజశేఖర రెడ్డి అసమ్మతి నాయకుడు అని పేరు ఆయనకి సో అలా అన్ని రకాలుగా కూడా కొంచెం గ్యాప్ ఉండేది అది సీఎం అయిన తర్వాత సరే అది పోయింది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆయన సీఎం అయ్యాడు పోయింది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఇతనికి రెడ్డి సామాజిక వర్గమా కాదా అనేటువంటి డిబేట్ నడిచింది కొంత ఆ సామాజిక వర్గంలో అని చెప్పి కొంతమంది అంటారు అవునని కొంతమంది అంటారు అసలు ఆ ఇంటి పేరే లేదు కాబట్టి అసలు పవర్లో ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఉన్నారు కాబట్టి అందరూ మనోళ్ళే అనుకుంటారు వన్స్ పవర్ పోయిన తర్వాత ఎవరు అసలు కాదు అన్నట్టుగా ఉంటారు పవర్లో ఉన్నప్పుడు అందరూ మనవడే అనే ఒక ఫీలింగ్లో ఉంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఒకసారి పవర్ వచ్చిన తర్వాత పవర్ రావడానికి అతను సీఎం కావడానికి రెడ్డి సామాజిక వర్గం సహాయ సహాయ సహకారాలు అందించింది చాలా వాళ్ళు యుద్ధం వాళ్ళు ఒక వార్ చేసినట్టు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఒక నలుగురిని పెట్టుకొని మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక నలుగురిని పెట్టుకొని మొత్తం పరిపాలన చేశారు మిగతా వాళ్ళని మర్చిపోయారు ఏ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాదు కమ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గంలో అయినా వన్ పర్సెంట్ ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆ వన్ పర్సెంట్ మాత్రమే మేలు చేశాడు ఐఏఎస్ ఐపీఎస్కి లేదంటే ఉన్నతాధికారులకి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లేదంటే విజయసాయి రెడ్డి వైవై సుబ్బారెడ్డి సజ్జల రామ్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మిగతా వాళ్ళని పట్టించుకోలేదు దాంతో రెడ్డి సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో అసలు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సమాయత్వ్ అంటే ఈసారి వర్గం చాలా లీస్ట్ లీస్ట్ ఓటింగ్ ఓటింగ్ మనం చూసాం చూసుకున్నది దాదాపు డిసైడ్ ఫ్యాక్టర్ ఈ న్యూస్ వర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం డిసైడ్ ఫ్యాక్టర్ అసలు నెల్లూరు ప్రకాశం రాయలసీమ ప్రాంతాల్లో స్వీప్ చేసింది కదా ఒక మూడు తప్ప రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక మూడే మూడు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు పై ఓల్ కేసు ముగ్గురే గెలిచింది మొత్తం ప్రకాశం జిల్లా దాకా లెక్కేసుకుంటే నెల్లూరు జిల్లా మొత్తం స్వీప్ చేశారు కదా రాయల్ రాయలసీమ కాకుండా నెల్లూరు జిల్లా దాకా మొత్తం స్విప్ చేశారు అలాంటి పరిస్థితుల్లో రెడ్డి సమా అదే రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఓడిచ్చారు కారణం ఏంటంటే ఈయన అసలు రెడ్డి కాదు అనేది ఒకటి ఈయనేమో ఐదు సంవత్సరాల పాటు ఆ ఒక శాతం రెడ్డిస్ ఉంటారు కదా వాళ్ళని మాత్రమే పట్టించుకున్నారు కానీ మిగతా వాళ్ళని పట్టించుకోలేదు అనేది ఒకటి ఇతని పెత్తందారి పరిపాలన తప్ప సామాన్యుల పరిపాలన కాదనే భావనకు వచ్చేసారు అందుకే రెడ్లు కూడా ఈసారి రివోల్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపడానికి ప్రధాన కారకులు అయ్యారు లేదంటే తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులకు ఇంత భారీ మెజార్టీలు రావు ఒకవేళ గెలిచినప్పటికి కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయన వద్దనుకుంది సో ఇప్పటికీ కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గం కాదు అనేటువంటి భావంతో రెడ్లు ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నారు అందుకే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం అదే అతను రెడ్డి కాదు రెడ్డి క్వాలిటీస్ లేవు అతనికి పరిపాలన చేయడానికి అన్నారు కూడా అతను అతను పరిపాలన చేయలేడు అతను తనకు సొంత సౌదాలు ఏర్పాటు చేసుకోవడం ప్యాలెస్లు ఏర్పాటు చేసుకోవటం ఇవి తప్ప ప్రజాసేవ అనేది అతను నరాల్లో లేదు అతని రక్తంలో లేదు అనే ఉద్దేశంతో కదా పొలోమైన అందరూ రెడ్డి సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకించి ఆయన ఓడిచ్చారు సో తన ఓటమికి కారణం తన తన సామాజిక వర్గం అని చెప్పుకుంటున్న రెడ్డి సామాజిక వర్గమే తన ఓటమికి కారణం అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక వాదన బయటకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ